స్వామియే శరణమయ్యప్ప. మాలాధారణ, మాలాధారణ అనేది మన అదృష్టం ప్రకారం మనకు భగవంతుడు ఇచ్చిన ఒక దారి, స్వచ్ఛమైన దారి. ఈ దారి మనం ఎన్నుకోవడానికి పూర్వజన్మ సుకృతం కావాలి. ఈ దారిలో మనము ఒక మానవుడిగా, మనిషిగా, దేవుడిగా, అన్ని విధాలుగా ప్రతి మనిషిని మనం గౌరవించే దీనిగా మనము ఉండగలిగే శక్తి అనేది ఈ మహిమలో, ఈ మాలలో ఉంది. ఈ మాల అయ్యప్ప ధారణ, అయ్యప్ప మాలాధారణ అనేది గొప్ప విశేషం. అందరికీ ఈ అదృష్టం రాదు. వచ్చినా కరెక్ట్గా చేసే వాళ్ళు లేరు. కనీసం దీంట్లో యోగా అనేది ముఖ్యం. యోగా అనే దీంట్లో కొన్ని ముద్రలు పాటించాలి. ఆ ముద్రలతోని మనకు జరిగే కోపాలు కానీ, వచ్చే కోపాలు కానీ, తాపాలు కానీ, ఆ తర్వాత మనది మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ముద్రల్ని పాటించండి. ప్రతి ఒక్కరిని మనం స్వామి రూపంగా భావించాలి. ప్రతి జీవిని స్వామి రూపంగా భావించాలి. కొన్ని యోగ ముద్రలు నేర్చుకోండి. యోగ ముద్రలు నేర్చుకుంటే మీకు ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. మాలాధారణ కరెక్ట్గా ఉండటానికి మీకు ఎంతో సహాయపడే ఈ ముద్రల్ని మీరు పాటించండి. స్వామి ఏ శరణమయ్యప్ప. బొటన వేలు, చూపుడు వేలు, చివరలను తాకి బొటన వేలు అంటే ఇది చివర వేలు. ఈ రెండు వేలుని ఇలా మామూలుగా ఇలా తాకి ఇలా పట్టుకొని మీరు ధ్యానించండి. తాకి వేసిన జ్ఞానముద్ర, దీన్ని జ్ఞానముద్ర అంటాడు. దీనితో మెదడు పనితీరు పెరుగుతుంది, నిద్రలేమిని తగ్గిస్తుంది, కోపం తిక్క అనేది రాదు, మనిషికి కోపం బీపు పెరగదు. ఐదు తత్వాల మీద ప్రభావం చూపడంతో చురుకుదనం బాగా పెరుగుతుంది, విజ్ఞానం పెంచుకోగలుగుతారు, మనసుకు బాగా కేంద్రీకరించి కలుగుతారు. ఈ ముద్ర సాధన చేసే వారిలో సిక్స్త్ సెన్స్ అనేది పెరుగుతుంది. మీరు ఎవరిని కూడా మీరు అంటే మీరు దైవం రూపంగా చూసేటానికి మీకు అన్ని విధాలుగా మీకు తోడ్పడుతుంది. ఏ వయసులో ఉన్నా సరే, ఏ వయసులో ఉన్న వారికైనా సరే ఈ దీంతో ఏమవుతుందంటే మైండ్ మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఈ ముద్ర ఇలా పట్టుకుని రెండు చేతులతో పట్టుకుని తాకి తాకినట్టుగా ఇలా చేయండి. ఇలా వీలు వీలు పట్టుకొని ధ్యానించండి. ఒక్క రెండు నిమిషాలు రోజు చేసుకుంటూ పోతే 10 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, మీ ఇష్టం ఉన్నంత వరకు 45 నిమిషాలు చేయొచ్చు. ఈ ముద్ర పెరుగుతుంటే మీకు మీలో శక్తి అనేది పెరుగుతుంది. అయ్యప్పని ఎలా కొలచాలి, ఎలా ధ్యానించాలి? అయ్యప్ప మనకేంటి, మనకు ఒక మనిషికి రూపంగా ఆయన పేరు మనకిచ్చాడు. ఆయన పేరు మనకిచ్చినప్పుడు మనం ఆయనలాగా ప్రవర్తించాలి, ఆయనలాగా ఉండాలి. ఒకరిని స్వామిని ఎదుటి వారిని ఎదుట ఏ స్వామి వచ్చినా కానీ స్వామి శరణం అనుకోవాలి. స్వామిని ప్రార్థించండి. ఇళ్ళ వేళ్ళ మాల వేసినన్ని రోజులు మీ పని మీద చేసుకుంటండి. మీ పనికి ఆటంకం కలవకుండా మనసులోనే ప్రార్థించుకోండి. మీ ఎదుట వచ్చిన స్వామిని స్వామి శరణం అనండి. స్వామికి ఎన్ని విధాలుగా ఎంత కొలిసినా తక్కువే. శరణఘోష ప్రియుడు అంటారు. 100 మందితో, 10 మందితో, 20 మందితో మీరు ఒక సన్నిధానం మెరుచుకోండి. ఒక 5 రూపాయలు సరే సన్నిధానం ఏర్పరచుకొని దాంట్లో శరణఘోష పలకండి. శరణఘోషం నేర్చుకోండి. చదువు రాదు ఎలా నేర్చుకోవాలని కాదు, అన్నం తింటాం మనం, అన్నదాన ప్రభు శరణు అంటాం, శరణఘోష ప్రియ అని ఇలాంటి 4-5 ఉన్నాయి. ఇలాంటి ఘోషలు చెప్పుకుంటూ శరణఘోషం చేయండి. ఆ దాంట్లోనే మీకు భగవంతుడు కనబడతాడు. మీకు ఎల్లవేళ్ళ సుఖంగా అన్ని విధాలుగా మీ పిల్ల పాప భార్య బిడ్డలతో అందరినీ సుఖంగా ఉండేలా ఇచ్చేస్తాడు. మనకు ఒక మనిషి రూపం అనేది అంటే ఈ రోజుల్లో మనిషిని మనిషి గౌరవించట్లేదు. పిల్లలు తండ్రులు గౌరవించట్లేదు, తండ్రులు పిల్లల్ని గౌరవించట్లేదు. పెద్దదిన అసలు గౌరవం లేనే లేకుండా పోయింది. గురువును ప్రేమించండి. గురువు మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అంటారు. గురువు మన దేవుడితో సమానం. గురువు లేకుండా మనం ఏం చేయలేము. అందుకే గురువుని ఆశ్రయించండి. గురువు చెప్పినది వినండి. స్వామి శరణమయ్యా.